పరిపాలన ఎలా ఉందండి? బాగున్నది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా అవి తీర్చుతూ ఉన్నారు. ఇంటికి వచ్చి తెచ్చుకోవడం, పెంచి ఇంటికి తెచ్చి ఇవ్వడం, రేషన్ కార్డులు, మనం ఏడకి వెళ్ళకుండా వాళ్ళే అన్నీ మనం చేసుకొని చెప్పారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మాకు అందుతున్నాయి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. వస్తాం. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు? 18 నెలల పరిపాలనలో ఏం నచ్చింది? కొత్త అంటే అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేస్తున్నాడు. కష్టం లేకుండా, మనం ఏడ తిరిగే పని లేకుండా, వాలంటీర్ వ్యవస్థ వల్ల మనుషులకి ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా నచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీయా, వైసీపీయా? వైసీపీ గెలుస్తుంది. అంటే ఎందుకంటే అంత కష్టం చెప్తున్నారు? జగన్ మీద అభిమానం, నమ్మకం అంతే. అంటే వైసీపీ తరపు నుంచి డాక్టర్ గురుమూర్తిని నిలబెట్టారు, టీడీపీ తరపు నుంచి పనబాక లక్ష్మిని నిలబెట్టారు. ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, పనబాక లక్ష్మి స్ట్రాంగ్ క్యాండిడేట్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీకి అవకాశం లేదా? అవకాశం లేదని నేను చెప్పను, అది మనకి దాని గురించి అనుభవం లేదు. కానీ పెన్షన్లు బాగా వస్తుంది, అభివృద్ధి ఎలా బాగున్నది, బాగుంది. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారు బాగా. ప్రజల్లోకి వస్తారు? అసలు వస్తూ ఉన్నారు, తీరుస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? కర్ణాకర్ రెడ్డి. రేపు గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చినది, పెరగచ్చా తగ్గొచ్చా? ఈసారి పెరగచ్చనే అవకాశం. మరి టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? మనకు తెలియని విషయం. అంటే నారా లోకేష్ గారు ముందు నడిపించలేరు, దాన్ని చెప్పలేం కదా. ఇవ్వకూడదు, చేయొచ్చు. బాగానే ఉంది, బాగానే ఉంది. పథకాలు బాగుండాయి, పథకాలు బాగానే ఉండి, పర్వాలేదు, బాగానే ఉంది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఊళ్ళో కూడా బాగా చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. మీరు తిరుపతేనా? మాది ప్రకాశం చేయాలండి, మాది సంతమౌలు, మన కోనప్ప దగ్గర. పర్వాలేదు, బాగానే వారంట్లు బాగానే పనిచేస్తున్నారు అన్నిటి. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారండి? ప్రజల్లోకి వస్తారా? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? అసలు పెట్టించుకుంటారు. మా ఎమ్మెల్యే గారు ఓడిమేళ్ళు గరటి గారు, రవికుమార్ గెలిచాలి అక్కడ, గొట్టిపాటి రవికుమార్ గెలిచాలి. గరటి గారు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు గరటి గారు ఇంచెత్తి చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు. కొడుకు కూడా బాగానే యాక్టివ్గా పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. పర్వాలేదు, జగన్ ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పటికి ఎవరి పరిపాలన వచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన. ఇతను బీసీలు కానీ ఎస్సీలు కానీ బాగా డబ్బులు ఇస్తున్నాడు, బాగా పథకాలు కూడా బాగానే ఉండి, పింఛన్లు కానీ ఇవన్నీ బాగానే ఉండి. అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆ సంగతి మనకు తెలియదు, పెద్దగా అనుభవం లేదు. మా గల్లి కాదుగా, మాది అటు జిల్లా కదా, మనకు పెద్ద అనుభవం లేదు, మనకు తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.